తరచు ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ద్వారా ముద్దాయిల వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం శివారణ ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 84 లక్షల రూపాయల విలువ చేసి 1200 గ్రాముల బంగారాన్ని, 9,90,000 విలువ చేసి 11 కేజీల వెండిని, 80,000 రూపాయలు విలువ చేసే మోటార్ వాహనాన్ని వారి వద్ద నుండి రికవరీ చేసి వారిని డిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైము కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 లాక్స్ ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీసు, మన ఐటీ కోరు, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్, వి కాన్స్టిట్యూటెడ్ ఎ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సిసిటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని ఏకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్లో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్్ట్ 1.44 క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ స్పెషల్ టీమ్.